టీడీపీ ఎంపీ కేశినేని నాని గత కొన్ని రోజులుగా వరుసగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు మొదలుకుని నేటి వరకు ఆయన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నారు. ఇప్పటికే సొంత పార్టీ వైసీపీపై పలు పోస్టులు చేసిన కేశినేని తాజాగా అక్రమ కట్టడాల వ్యవహారంపై ఫేస్బుక్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నదీ తీర ప్రక్షాళన కేవలం 60-70 అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా, లేకపోతే మన రాష్ట్రంలో కృష్ణా మరియు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో రాష్ట్ర సరిహద్దు మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్న అన్ని అక్రమ కట్టడాలను రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ ప్రకారం తొలగిస్తారా, కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు అని కేశినేని నాని తన ఫేస్బుక్లో రాసుకొచ్చారు. కాగా కలెక్టర్ల సదస్సులో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, అది కూడా ప్రజావేదిక నుంచే ప్రారంభం కావాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జగన్ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేయగా కరకట్టలో ఉన్న మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నివాసంతో పాటు పలు కట్టడాలను సైతం కూల్చివేసేందుకు ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగి నోటీసులిచ్చారు.